Hi students, welcome to my channel. Today's session electricity bits nerchukon discuss cheskundam. I wish you all the best. Once again request you to like, share and subscribe to my channel. మన ఇళ్ళల్లో కరెంట్ వాడేటప్పుడు నెల అయితే ఎన్ని యూనిట్లు కాలింది, ఎంత కరెంట్ బిల్ వచ్చిందని చెప్పుకుంటుంటాం. ఎన్ని యూనిట్స్, యూనిట్స్ అనేది ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ ఎనర్జీకి యూనిట్ అనమాట. యూనిట్స్ను కిలోవాట్ అవర్లో చెప్తారు. వన్ కిలోవాట్ అవర్ అనేది ఒక యూనిట్కి సమానము. కేడబ్ల్యూహెచ్ అంటే కిలోవాట్ అవర్, కిలోవాట్ అవర్ అనగా ఒక యూనిట్ అనమాట. మన ఇళ్ళలో వాడే కరెంటు బిల్లులో ఎన్ని యూనిట్ కాలిందంటే ఎన్ని కిలోవాట్ అవర్లు కాలింది అని అర్థము. దానికి ఫార్ములా ఏమంటే నెంబర్ ఆఫ్ అప్లియన్సెస్, కరెంటుని యూజ్ చేసుకుంటూ మనం ఇంట్లో ఎన్ని పరికరాలు వాడుతున్నాం, బల్బు ఎన్ని బల్బులు వాడుతున్నాం, ఫ్యాను ఎన్ని ఫ్యాన్లు వాడుతున్నాం, ఆ విధంగా మిక్సీ ఇలాంటివన్నీ అనమాట. ఇంటూ నెంబర్ ఆఫ్ వాట్స్, ప్రతి ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ మీద ఎన్ని వాట్స్ అని ఉంటుంది. మా ట్యూబ్లైట్ అయితే 40 వాట్స్ అని, మామూలు బల్బ్ అయితే 60 వాట్స్ అని ఇలా ఉంటుంది. ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ యూజ్డ్, ఒక్కొక్క పరికరం ఎన్ని గంటలు వాడుతున్నాము బై 1000 వేస్తే ఒక రోజులో ఎన్ని యూనిట్లు కాల్చినామో తెలుస్తుంది. దీని నుండి నెలకు ఇంటూ 30, కొన్ని నెలలు 31 రోజులు ఉన్నాయి, ఇంటూ 31 వేస్తే ఆ నెలలో ఎన్ని యూనిట్లు మనము కరెంటును కన్జ్యూమ్ చేసుకున్నామో తెలుస్తుంది అనమాట. ఇది ఫార్ములా. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఆన్ ద స్క్రీన్. ఇన్ ఈ హౌస్ దేర్ ఆర్ 4 బల్బ్స్, బల్బ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈచ్ ఆఫ్ 50 వాట్స్, బల్బ్ యొక్క పవర్ 50 వాట్స్ను అనమాట. 5 ఫ్యాన్స్ ఉన్నాయి, 60 వాట్స్ అనమాట. ఇఫ్ దేర్ ఆర్ యూజ్డ్ అట్ ద రేట్ ఆఫ్ 6 అవర్స్ ఫర్ ఏ డే, రోజుకు 6 గంటలు చొప్పున వాడినాడు. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ ఏ మంత్ ఆఫ్ 30 డేస్ ఉన్న నెలలో ఎంత కరెంట్ కన్జ్యూమ్ చేసిన, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసినాడు అని అంటే ఎన్ని యూనిట్స్ కనుక్కోవాలి. ఈ ఫార్ములా ప్రకారం లెక్కేస్తే చూడమా, నెంబర్ ఆఫ్ అప్లియన్సెస్, ఫస్ట్ బల్బ్స్ తీసుకున్నాం, ఎన్ని బల్బ్స్ ఉన్నాయి, 4 బల్బ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బల్బ్ యొక్క వాటేజ్ ఎంత చూడమా, నెంబర్ ఆఫ్ వాట్స్ 50 వాట్స్. ప్రతి బల్బు రోజుకు ఎన్ని గంటలు వాడుతున్నాం, 6 అవర్స్ ఏ డే, ఇంటూ 6 బై 1000 అనమాట, బై 1000 అనమాట. అలాగే ఇంకా బల్బ్స్తో పాటు ఏమున్నాయి, ఫ్యాన్లు కూడా ఉన్నాయమ్మా. సో ప్లస్ ఫ్యాన్లకు, సో ఇదంతా బల్బులు ఒక రోజులో కన్జ్యూమ్ అయిన యూనిట్లు వస్తుంది. అలాగే ఫ్యాన్స్, ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి, 5 ఫ్యాన్స్ ఉన్నాయి. 5 ఇంటూ ఒక్కొక్క ఫ్యాన్ యొక్క వాటేజ్ 60 ఇంటూ ఎన్ని గంటలు సరాసరి ఫ్యాన్లు వాడుతున్నాం, అది కూడా 6 అవర్స్ పర్ డే అన్నాడు, బై 1000, బై 1000. సో ఇది ఒక్క రోజులో 4 బల్బులు, 5 ఫ్యాన్లు రోజుకు 6 గంటలు చొప్పున వినియోగిస్తే మనకు కన్జ్యూమ్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీ యూనిట్స్ వస్తుంది. అలాంటిది ఒక నెలలో అన్నాడు కాబట్టి ఇంటూ 30 వేయాలమ్మా, ఇంటూ 30 వేయాల. సింపుల్ వే చేస్తే చూడు, 6 5 30 3 4 12 1 2 0 0 బై 1000 వస్తుంది, 1 2 0 0 బై 1000 వస్తుంది. ప్లస్ ఇది చూస్తే 6 6 36 5 5 6 30 3 18 వస్తుంది. బై 1000
ఇంటూ థర్టీ ఇంటూ థర్టీ సో 1200 1800 కూడితే ఎంత 3000 3000 బై 1000 సో ఎల్సిఎం 1000 1200 ప్లస్ 1800 బై 1000 ఎలా ఒకేతరు మనం సింప్లిఫై చేస్తున్నాం 3000 బై 8000 ఇంటూ 30 సో ఈ మూడు సున్నలకు మూడు సున్నలు వెళ్ళిపోయి 3 × 30 ఈజ్ ఈక్వల్ టు 90 యూనిట్స్ మా 90 యూనిట్స్ వస్తుంది 90 యూనిట్స్ అలాగే సెకండ్ క్వశ్చన్ చూడమ్మా 5 బల్బ్స్ ఈచ్ ఉన్నాయి 5 బల్బులు ఉన్నాయి ఈచ్ రేటెడ్ 40 వాట్స్ యూజ్డ్ ఫర్ 5 అవర్స్ ఏ డే హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీస్ కన్జ్యూమ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ 30 డేస్ అన్నాడు సో ఇంతకు ముందు లాగానే నెంబర్ ఆఫ్ అప్లియన్సెస్ ఎన్ని ఉన్నాయి 5 బల్బ్స్ ఉన్నాయి ఇంటూ ఈచ్ బల్బ్ వాటేజ్ ఎంత 40 వాట్స్ ఇంటూ రోజుకి ఎన్ని గంటలు వాడుతున్నాం 5 అవర్స్ వాడుతున్నాం కాబట్టి ఒక రోజులో ఎంత వినియ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్ అయిందంటే 5 × 40 × 5/1000 కింద 1000 వేయాలా అటు ఒక రో వన్ డేలో ఇంటూ పర్ మంత్ ఆఫ్ 30 డేస్ ఉన్నాడు ఇంటూ 30 వేస్తాం సో ఇవి సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది సింప్లిఫై చేస్తే 24 20 63 30 యూనిట్స్ వస్తుంది ఎంత వస్తుంది 30 యూనిట్స్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ద రేట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఏ టౌన్ ఈజ్ రూపీస్ 3 పర్ యూనిట్ ఒక యూనిట్కు 3 రూపాయలు మా కరెంట్ బిల్లు ఒక యూనిట్ కాలిస్తే 3 రూపాయలు బిల్ వేస్తారు క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ఆఫ్ 80 వాట్స్ ఫ్యాన్ ఫార్ 10 అవర్స్ ఏ డే ఫార్ ద హోల్ మంత్ ఆఫ్ జూన్ అన్నాడు జూన్కి ఎన్ని రోజులు 30 డేస్ సో ఫ్యాన్ రన్నింగ్ ఆఫ్ ఫ్యాన్ ఒక ఫ్యానే ఉంది 1 × 80 వాట్స్ 1 × 80 వాట్స్ అంటే 1 × 80 రోజుకి ఎన్ని అవర్స్ 10 అవర్స్ రోజుకి ఎన్ని గంటలు 10 అవర్స్ ఇంటూ ఏ నెల జూన్ నెల జూన్ నెలకి ఎన్ని రోజులు 30 రోజులు బై 1000 వేస్తే జూన్ నెలలో ఒక ఫ్యాను రోజుకు 10 గంటలు చెప్పున ఎన్ని యూనిట్లు కాలిందో వస్తుంది మా చూడమా ఒక ఫ్యాన్ వాటేజ్ 80 వాట్స్ 1 × 80 అవుతుంది ఇంటూ రోజుకు 10 గంటలు పడుతున్నాం ఇంటూ 10 × జూన్కు 30 డేస్ బై 1000 వేస్తే జూన్ నెలకు ఒక ఫ్యాన్ రోజు 10 గంటలు చెప్పున ఎన్ని యూనిట్లు కాలుతుంది అనేది ఇంటూ ఒక యూనిట్కు ఎన్ని రూపీస్ మా 3 రూపీస్ డేట్ అన్నాడు ఇంటూ 3 AC ఇదంతా సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేస్తే 72 రూపీస్ వస్తుంది మా నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ కిలో వాట్ అవర్స్ బై ఏ 60 వాట్ ఫ్యాన్ ఇన్ 2 అవర్స్ 60 వాట్స్ ఫ్యాన్ ఇన్ 2 అవర్స్ ఒక ఫ్యానే 60 వాట్స్ 2 అవర్స్లో చేస్తున్నాం ఇంటూ 2 అవర్స్ బై 1000 అన్నమాట ఇప్పుడెంత 6 × 12 120/1000 120/1000 అంటే 0.12 kWh ఇన్ యూనిట్లు అవుతుంది విచ్ అప్లయెన్స్ డస్ నాట్ యూజ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ డస్ నాట్ యూజ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఎలక్ట్రిక్ హీటర్లో ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఉండదు మిగతా అన్నిట్లో ఉంటుందిమా ఐడెంటిఫై ది ఎలిమెంట్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్ బల్బ్లో ఉండే ఫిలమెంట్ను ఏ మెటల్తో తయారు చేయడం ఉంటుందిమా టంగ్స్టన్ ఈజ్ యూజ్ టు మేక్ ఎ ఫిలమెంట్ ఇన్ ద బల్బ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కంటైన్ హీటింగ్ ఎలిమెంట్ లేని అప్లియన్స్ ఏదైనా ఎలక్ట్రిక్ ఐరన్ ఎలక్ట్రిక్ హీటర్ ఎలక్ట్రిక్ ఓవెన్ ఎలక్ట్రిక్ బెల్లో హీటింగ్ ఎలిమెంట్ ఉండదు మా
మిగతా అన్నిటి హీటింగ్ ఎలిమెంట్ ఉండి అవి కరెంట్ పంపితే మనకు హీట్ని ఇస్తాయి మా. హౌ ఆర్ ద బల్బ్స్ ఇన్ అవర్ హౌసెస్ కనెక్టెడ్? ఇంటిలో బల్బ్స్ ఏ విధంగా కనెక్ట్ చేస్తారు? బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ మా. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఒక బల్బు వెళ్ళిపోయినా పాడైపోయినా అంటే బర్న్ అయిపోయినా మిగతా బల్బులు పనిచేస్తూ ఉంటాయి. ప్యారలల్ కనెక్షన్. ఇచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్ గివ్స్ లైట్. ఎలక్ట్రిక్ బల్బులో లైట్ ఇవ్వడానికి ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఏది అన్నాడో, ఇట్ ఈస్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. సో డ్యూ టు హీటింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ద టంగ్స్టన్ ఏమవుతుంది, గెట్ హీట్ అప్ అండ్ ఎమిట్స్ లైట్ అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ? ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయండి ఏది? మోటార్. మోటార్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారుతుంది కానీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ కాదు. జనరేటరు, బ్యాటరీ, సెల్ వీటన్నిటిలోనూ ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ అవుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సింబల్ ఫర్ ఎ సిరీస్ కాంబినేషన్? సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ద సెల్స్ అంటే మీ ఒక సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ మరొక సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్కు జత చేయాలా? ద ఫస్ట్ డయాగ్రామ్ మా ఇది ఎక్కువ పొడవుగా ఉండే గీతను పాజిటివ్ టెర్మినల్ అంటారు, పొట్టి గీతను నెగిటివ్ టెర్మినల్ అంటారు. చూడు, ఈ బల్బు యొక్క పాజిటివ్ టెర్మినల్ సెకండ్ బల్బు యొక్క ఇక్కడ నెగిటివ్ టెర్మినల్కు జత చేయబడింది కాబట్టి ఇట్ ఈస్ ద సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అంటాము. ఇచ్ ఆర్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హెల్ప్ సేవ్ ఎలక్ట్రిసిటీ? డస్ నాట్ హెల్ప్ సేవ్ ఎలక్ట్రిసిటీ మా. స్విచ్ ఆఫ్ ద ఎయిర్ కండిషనర్ అండ్ ఓపెన్ ద రిఫ్రిజిరేటర్ డోర్ టు కూల్ ద హౌస్, ఇట్ ఈస్ రాంగ్ వన్. యూజ్ ద ఎలక్ట్రిక్ ఐరన్ టు ఐరన్ జస్ట్ వన్ ఆర్ టూ క్లాత్స్ అట్ ఏ టైమ్. ఒక్కొక్కసారి రెండు బట్టలు వేయకూడదు, ఎక్కువ బట్టలు. కనెక్ట్ మోర్ దెన్ వన్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ టు వన్ పవర్ పాయింట్. సో ఆల్ ఆర్ ద డస్ నాట్ హెల్ప్ అస్ సేవ్ ఎలక్ట్రిసిటీ, ఆల్ ఆర్ హెల్ప్ అస్ టు కన్జ్యూమ్ మోర్ ఎలక్ట్రిసిటీ మా. కాబట్టి వన్ ఫోర్త్ ఆప్షన్. ద ఫ్యూజ్ వైర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్, ఫ్యూజ్ వైర్ మా ఇళ్ళలో ఫ్యూజ్ వైర్ వాడుతూ ఉంటాం. ఫ్యూజ్ వైర్ దేంతో వాడి ఉంటుంది, టిన్ అండ్ లెడ్, అలాయ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్, విచ్ ఇస్ ద లో మెల్టింగ్ మెటీరియల్. లో మెల్టింగ్ మెటీరియల్ వెన్ కరెంట్ ఎక్కువ కరెంట్ వేసినప్పుడు ఏమవుతుంది, హై కరెంట్కు హీట్ అయ్యి మెల్ట్ అయిపోతుంది, అప్పుడు ఫ్యూజ్ కాలిపోయింది అంటమ్మా. నెక్స్ట్ వన్, ద కాపర్ వైర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కనెక్టింగ్ వైర్స్ బికాస్, కాపర్ వైర్స్ను కనెక్టింగ్ వైర్స్గా వాడతారు ఎందుకు? కాపర్ హ్యాస్ వెరీ హై మెల్టింగ్ పాయింట్, కాపర్ వైర్స్ ఆర్ వెరీ థిక్ వైర్స్, కాపర్ వైర్ ఆఫర్స్ ఎ లో రెసిస్టెన్స్. ఇది మా, కాపర్ వైర్స్ ఆఫర్స్ వెరీ లో రెసిస్టెన్స్ అండ్ దే ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అన్నమాట. ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బల్బ్స్ విల్ గ్లో బ్రైట్లీ, ఎక్కువ బ్రైట్గా వెలిగేది ఎక్కడ అన్నాడు మా. ఇక్కడ చూస్తే బల్బ్స్ ఆర్ ఇన్ ప్యారలల్ అండ్ దే ఆర్ కనెక్టెడ్ టు 1.5 వోల్ట్స్ బల్బు, సారీ బ్యాటరీ. దెన్ హియర్ ఆల్సో బల్బ్స్ ఆర్ ఇన్ ప్యారలల్, దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్ కనెక్షన్ టు ద సిరీస్ కనెక్షన్ ఆఫ్ 3 బల్బ్స్ ఈచ్ 0.5, 0.5, 0.5. సో హియర్ వోల్టేజ్ ఇజ్ ఈక్వల్ టు 1.5 వోల్ట్స్. హియర్ ఆల్సో వోల్టేజ్ as the cells are connected in series, voltage is equal to sum of the emf of the cells. So 0.5 plus 0.5 plus 0.5 is equal to also 1.5. so here also there is the 1.5 volts at the ends of the bulb, here also 1.5 volts at the ends of the bulb. So both will glow with equal brightness in both the circuits p and q. The bulbs will glow with equal brightness. There are 3 bulbs, A, B, C are connected as shown in the diagram, A, B, C. Here B and C are parallel to each other. They are in series to A and matter. Then what is the option? So here brightness of the bulbs A and B will increase. If the bulb C is fused, అంటే C అనే బల్బ్ కాలిపోతే, సి అనే బల్బు కాలిపోతే ఇక్కడ ఏమిటేమవుతుంది, వీటి బ్రైట్నెస్లో మార్పు వస్తుంది. దేని బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, దేని బ్రైట్నెస్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పాలా? సో బ్రైట్నెస్ ఆఫ్ బోత్ బల్బ్ డిక్రీజ్, రెండు తగ్గదు, రెండు ఇంక్రీజ్ కాదు. మరి రెండు ఆప్షన్ తప్పు, ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, ఒకటి డిక్రీజ్ అవుతుంది. బ్రైట్నెస్ ఆఫ్ ద బల్బ్ ఏ డిక్రీజెస్ అండ్ దట్ ఆఫ్ ద బల్బ్ బి ఇంక్రీజెస్, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్ మా.
Which are the following circuit diagram represent the given three cells torch anamata. Torch lo three cells unnai. Cells em avutayi, the cells are connected in series. Cells are connected in series. So option 4 is the correct one. Here three cells are connected in series. Observe the given circuit diagram and identify the correct statement. Correct statement. So here X, Y, circuit Y is a series circuit. This is Y, circuit is Y. ఇది ఎక్స్ వై అనే సిరీస్ సర్క్యూట్ అన్నాడుమా సిరీస్ కాదుమా బల్బ్స్ దీస్ టూ బల్బ్స్ ఆర్ ఇన్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వన్ బల్బ్ టూ ఇన్ సర్క్యూట్ ఎక్స్ ఎక్స్ లో బల్బ్ టూ ఇది విల్ గ్లో ఈవెన్ వెన్ ద బల్బ్ వన్ ఈజ్ ఫ్యూజ్డ్ అండ్ స్విచ్ ఎస్ వన్ ఈజ్ క్లోజ్డ్ ఇక్కడ ఈ బల్బ్ కాలిపోతే స్విచ్ క్లోజ్ చేస్తే అప్పుడు సిరీస్ లో ఉంది కాబట్టి కరెంట్ ఫ్లో అవుతుంది ఆ కరెంట్ ఫ్లో కాదు ఇట్ ఈస్ రాంగ్ వన్ ఇన్ సర్క్యూట్ వై బల్బ్ త్రీ త్రీ ఎక్కడ ఉంటుందమ్మా ఇక్కడ ఉంది విల్ గ్లో ఇఫ్ వన్ స్విచ్ ఎస్ టూ ఈస్ క్లోజ్డ్ ఎస్ టూ స్విచ్ ను క్లోజ్ చేస్తే ఈ స్విచ్ ను క్లోజ్ చేస్తే తప్పకుండా కరెంట్ ఈ సర్క్యూట్ లో ప్రయాణించి బల్బ్ త్రీ వెలుగుతుంది త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ మా Marking in a bulb is 60 watts, 220 volts. What does it signify? Your bulb lo teeskaste tube light bulb gaani, mamul bulb gaani, vaati paina 60 watts, 220 volts ani raayabadi untundi, marking cheyabadi untundi. Then meaning em annadu, signify annadu. The bulb is connected across 220 watts, 60 joules of energy is consumed for every second. It is the option ma. The meaning em ante? ఈ 60 వాట్స్ ఉన్నటువంటి బల్బును 220 వోల్ట్స్ సప్లై ఉన్నటువంటి మనం కనెక్ట్ చేసినప్పుడు ఒక సెకండ్ లో 60 జౌల్స్ ఆఫ్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ వన్ టుడేస్ బ్యాడ్ కండక్టర్ ఎలక్ట్రిసిటీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బట్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అన్నాడుమా It is the mica. It is the mica. Mica is the bad conductor of electricity. Asbestos, ani kuda anta mica ko padamo. Asbestos, bad conductivity. It is but good conductor of heat. Next, it wire twisted many times to form a circle. Kaati, it is the circular coil. Anta mas coil. Smart eco-friendly bulb is the compressed fluorescent lamp. CFL. An alloy whose temperature can rise up to 9000 degrees C and used as heating element. Nichrome wire. So the option is 3. Option is 3. Okay, thank you. I wish you all the best. Please like, share and subscribe to my channel.